నిజాంపేట మండల కేంద్రంలో గిరిజన సోదరుల ఆధ్వర్యంలో వరంగల్ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనలో మరణించిన గిరిజన విద్యార్థి ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాగతీయ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రీతిని అదే కాలేజీకి చెందిన సైఫ్ అనే సెకండ్ ఇయర్ విద్యార్థి ఆమెను మానసికంగా వేధించడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు నగరం గ్రామ సర్పంచ్ గేమ్ సింగ్ నాయక్, नरेंद्र नायक, विनोद नायक, गोपाल नायक, जगन नायक, परिया नायक, चक्री नायक, जयपाल, भास्कर नायक, अशोक नायक तो पाटू बीआरएस सोसाइटी चेयरमैन बापू रेड्डी, मंडल अध्यक्ष सुधाकर रेड्डी, एमपीटीसी बाल रेड्डी तरतरलु పాల్గొన్నారు. డాక్టర్ చదువుతున్నటువంటి ఒక గిరిజన ఒక లంబాడికి చెందినటువంటి ఒక గిరిజన మహిళ ఒక మా ఆడపడుచు లాంటి బిడ్డకు ఒక అదే కాలేజీలో చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థి ఏదైతే ఉన్నాడో సైఫ్ అనే వ్యక్తి వేధింపులకు గురిచేసి మానసికంగా శారీరకంగా ఆమెను ర్యాగింగ్ చేయడం వల్ల ఆత్మహత్యకు పాల్పడి 5 రోజులుగా హింసాస్పటల్లో వైద్యం అందక తను చివరికి మొన్న ఆదివారం రోజున చనిపోవడం జరిగింది. దీనికి నిరసనగా నిజాంపేట మండలంలోని బంజారా తండాలు ఎన్ని ఉన్నాయో 2 జీపీలు 4-5 తండాలు కలిసి మేము పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి గిరిజన మా ఆడ బిడ్డ ధరావత్ ప్రీతి కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్లో జరిగిన ఘటన గురించి ఈరోజు నిజాంపేట మండల్లో ర్యాలీ తీయడం జరిగింది. ఈ బంజారా మా జాతి నుంచి ఈ నిజాంపేట మొత్తం అన్ని ఊళ్ళ తండాలని అన్నీ వచ్చేసి ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది.